పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యూట్యూబ్ ప్రాంక్స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి దాడి చేసింది. నడి రోడ్డుపై అతడిని పట్టుకుని చితకబారింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని మధురా నగర్ లో జరిగింది ఘటన. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆయన వీడియోలకి మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కళ్యాణి ప్రాంక్ వీడియోల విషయంపై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. అది ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మధురానగర్ రోడ్డులో శ్రీకాంత్ రెడ్డి చెంప చెల్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశారు. అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ పై ఫిర్యాదు చేసింది. ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్ లో ప్రాంక్స్ అవి చేస్తుంటాను. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నేను చేసే అన్ని షూటింగ్ మాత్రమే కేవలం. అండ్ నేను నిన్న నైట్ ఫుడ్ తింటూ ఉంటే కరాటీ కళ్యాణం మా ఇంటి దగ్గరకు వచ్చింది. ఆమెతో పాటు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నా పైన నువ్వు వీడియోలు చేయకూడదు, ఈ ఊరిలో బతకూడదు, హైదరాబాద్లో నువ్వు ఉండకూడదు, నీదే ఊరు, అసలు ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని నన్ను బెదిరించి నా పైన చేసుకున్నారు. మీకు ఏం హక్కు ఉంది? మీరు కూడా కృష్ణ సినిమాలో బాబి అని కొన్ని సీన్లు చేశారు. చాలా సినిమాల్లో కొంచెం రెండు టైప్ వీడియోలు చేశారు. ఆ షూటింగ్ అండి పాట ఫన్ అండ్ పార్సల్ అనమాట. ఎందుకు మీరు అని అడిగాను. హైదరాబాద్లో ఉంటావా, చంపి పాటి పెట్టినా అన్నది నన్ను. అమ్మ చంపితే ఎట్లా అమ్మా, మా అమ్మకి నేను ఒక్కనే కొడుకును. సంపద మేడం డబ్బులు అయితే ఇవ్వలేను, ఏమైనా మాట్లాడుకుందాం స్టేషన్ పోయి అన్న. సో నేను ఏదైనా తప్పు చేస్తే గో టు ద స్టేషన్, కంప్లైంట్ రైజ్ చేయండి. కంప్లైంట్ రైజ్ చేస్తే అక్కడ డీల్ చేద్దాం. అంతేకాని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, చట్టము, లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యం ఏంటివి నాకు అర్థం కాలేదు. అండ్ నేను చేసిన వీడియో శ్రీకాంత్ రెడ్డి అని టైప్ చేయండి, యూ గెట్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్ అండ్ యూ కెన్ మీరు వేయండి మార్కులు. పొద్దున్న లేచిన నుంచి పుష్ప సినిమాల ఐటమ్ సాంగ్ వస్తూనే ఉంటుంది, బాలీవుడ్ సాంగ్లు వస్తూనే ఉంటాయి. ఆశిక్ బానాయా ఊ అంటావా ఊహు అంటావా అని పిల్లలు తింటుంటారు, చూస్తుంటారు. మేమంతకన్నా నేను చేయలేదు, మంచి వీడియోలే చేశాం, ఎంటర్టైన్మెంట్. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో కాదు. సో ఈ విధంగా నేను చేస్తూ ఉంటే నా పైన డబ్బులు డిమాండ్ చేసిందా, నేను ఇవ్వలేదని నన్ను పట్టడానికి దిగింది. నైట్ జరిగిన ఉదాంతం ఇదంతా క్లుప్తంగా. సో ఆవిడ చేయడం కరెక్ట్ కాదు, అందుకే వస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాను. సో కైండ్లీ అబ్బాయిలు కూడా మగవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా పోతే ఏం చేయలేం. రేపు నీ పైకి వస్తుంది, రేపు తర్వాత నా పైకి వస్తుంది. దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో కైండ్లీ సపోర్ట్ మీ అండ్ ఇది నిజం. తన వర్షం తను నలుగురు మనుషులు వచ్చి నన్ను కొట్టి వాళ్ళు వీడియోలో తీసుకున్నారు. ఎందుకంటే మ్యాన్ పవర్ నలుగురు ఉన్నారు కాబట్టి. నేను కొట్టాను, నా దగ్గర కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను తీయలేదు. సో నా వర్షన్ నేను మీడియాకి చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. కైండ్లీ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ అంతే, ఇంకేం లేదు. ఇది నా బ్రతుకు తిరుగు మాత్రమే. ఆమె చేసింది చాలా తప్పు, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకంతే ఇంకా నేనేం చెప్పలేను. యూట్యూబ్లో ప్రాంక్స్ అవి చేస్తుంటాను. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నేను చేసే అన్ని షూటింగ్ మాత్రమే కేవలం. అండ్ నేను నిన్న నైట్ ఫుడ్ తింటూ ఉంటే కరాటీ కళ్యాణం మా ఇంటి దగ్గరకు వచ్చింది. ఆమెతో పాటు బాబు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నా పైన నువ్వు వీడియోలు చేయకూడదు, ఈ ఊరిలో బతకూడదు, హైదరాబాద్లో నువ్వు ఉండకూడదు, నీదే ఊరు, అసలు ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని నన్ను బెదిరించి నా పైన చేసుకున్నారు. మీకు ఏం హక్కు ఉంది? మీరు కూడా కృష్ణ సినిమాలో బాబి అని కొన్ని సీన్లు చేశారు. చాలా సినిమాల్లో కొంచెం రెండు టైప్ వీడియోలు చేశారు. ఆ షూటింగ్ అండి పాట ఫన్ అండ్ పార్సల్ అనమాట. ఎందుకు మీరు అని అడిగాను. చంపి పాట పెట్టినా అన్నది నన్ను. అమ్మ చంపితే ఎట్లమ్మా, మా అమ్మకి నేను ఒక్కనే కొడుకును. సంపద మేడం డబ్బులు అయితే ఇవ్వలేను, ఏమైనా మాట్లాడుకుందాం స్టేషన్ పోయి అన్న. సో నేను ఏదైనా తప్పు చేస్తే గో టు ద స్టేషన్, కంప్లైంట్ రైజ్ చేయండి. కంప్లైంట్ రైజ్ చేస్తే అక్కడ డీల్ చేద్దాం. అంతేకాని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, చట్టము, లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యం ఏంటివి నాకు అర్థం కాలేదు. అండ్ నేను చేసిన వీడియో శ్రీకాంత్ రెడ్డి అని టైప్ చేయండి, యూ గెట్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్ అండ్ యూ కెన్ మీరు వేయండి మార్కులు. పొద్దున్న లేచిన నుంచి పుష్ప సినిమాల ఐటమ్ సాంగ్ వస్తూనే ఉంటుంది, బాలీవుడ్ సాంగ్లు వస్తూనే ఉంటాయి. ఆశిక్ బానాయా ఊ అంటావా ఊహు అంటావా అని పిల్లలు తింటుంటారు, చూస్తుంటారు. మేమంతగా నేను చేయలేదు, మంచి వీడియోలే చేశాం, ఎంటర్టైన్మెంట్. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో కాదు. సో ఈ విధంగా నేను చేస్తూ ఉంటే నా పైన డబ్బులు డిమాండ్ చేసిందా, నేను ఇవ్వలేదని నన్ను పట్టడానికి దిగింది. నైట్ జరిగిన ఉదాంతం ఇదంతా క్లుప్తంగా. సో ఆవిడ చేయడం కరెక్ట్ కాదు, అందుకే వస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాను. సో కైండ్లీ అబ్బాయిలు కూడా మగవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా పోతే ఏం చేయలేం. రేపు నీ పైకి వస్తుంది, రేపు నా తర్వాత నా పైకి వస్తుంది. దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో కైండ్లీ సపోర్ట్ మీ అండ్ ఇది నిజం. తన వర్షం తను నలుగురు మనుషులు వచ్చి నన్ను కొట్టి వాళ్ళు వీడియోలో తీసుకున్నారు. ఎందుకంటే మ్యాన్ పవర్ నలుగురు ఉన్నారు కాబట్టి. నేను కొట్టాను, నా దగ్గర కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను తీయలేదు. సో నా వర్షన్ నేను మీడియాకి చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. కైండ్లీ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ అంతే, ఇంకేం లేదు. ఇది నా బ్రతుకు తిరుగు మాత్రమే. ఆమె చేసింది చాలా తప్పు, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకంతే ఇంకా నేనేం చెప్పలేను.
కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నేను చేసే మిలన్ భాయ్ అన్ని షూటింగ్ మాత్రమే కేవలం అండ్ నేను నిన్న నైట్ ఫుడ్ తింటూ ఉంటే కరాటి కళ్యాణ్ మా ఇంటి దగ్గరికి వచ్చింది ఆమెతో పాటు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ వచ్చి నా పైన నువ్వు వీడియో చేయకూడదు ఈ ఊరిలో బతకూడదు హైదరాబాద్లో నువ్వు ఉండకూడదు నీదే ఊరు అసలు ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని నన్ను బెదిరించి నా పైన చేసుకున్నారు మీకు ఏమక్కుంది మీరు కూడా కృష్ణ సినిమాలో బాబి అని కొన్ని సీన్లు చేశారు చాలా సినిమాల్లో కొంచెం కల్ట్ టైప్ వీడియోలు చేశారు ఆ షూటింగ్ అండి పాట ఫన్ అండ్ పార్సల్ అనమాట ఎందుకు మీరు అని అడిగాను చంపి పాట పెట్టినా అన్నది నన్ను అమ్మ చంపితే ఎట్లమ్మా మా అమ్మ నేను ఒక్కనే కొడుకును సంపద మేడం డబ్బులు అయితే ఇవ్వలేను ఏమైనా మాట్లాడుకున్నాను స్టేషన్ పోయి అన్న సో నేను ఏదైనా తప్పు చేస్తే గో టు ద స్టేషన్ కంప్లైంట్ రైజ్ చేయండి కంప్లైంట్ రైజ్ చేస్తే అక్కడ డీల్ చేద్దాం అంతేకాని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చట్టము లా అండ్ ఆర్డర్ ప్రజాస్వామ్యం ఏంటివి నాకు అర్థం కాలేదు అండ్ నేను చేసిన వీడియో శ్రీకాంత్ రెడ్డి టైప్ చేయండి యూ గెట్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్ అండ్ యూ కెన్ మీరు వేయండి మార్కులు పొద్దున్న లేచిన నుంచి పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ వస్తూనే ఉంటుంది బాలీవుడ్ సాంగ్లు వస్తూనే ఉంటాయి ఆషిక్ బానాయా ఊ అంటావా ఊహు అంటావా అని పిల్లలు తింటుంటారు చూస్తుంటారు మేమంతగా నేను చేయలేదు మంచి వీడియోలే చేశాం ఎంటర్టైన్మెంట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో కాదు సో ఈ విధంగా నేను చేస్తూ ఉంటే నా పైన డబ్బులు డిమాండ్ చేసిందాన్ని నేను ఇవ్వలేదని నన్ను పట్టడానికి దిగింది నైట్ జరిగిన ఉదాంతం ఇదంతా క్లుప్తంగా సో ఆవిడ చేయడం కరెక్ట్ కాదు అందుకే వస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాను సో కైండ్లీ అబ్బాయిలు కూడా మగవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా పోతే ఏం చేయడం రేపు నీ పైకి వస్తుంది రేపు నా తర్వాత నా పైకి వస్తుంది దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ సో కైండ్లీ సపోర్ట్ మీ అండ్ ఇది నిజం తన వర్షం తను నలుగురు మనుషులు వచ్చి నన్ను కొట్టి వాళ్ళు వీడియోలో తీసుకున్నారు ఎందుకంటే మ్యాన్ పవర్ నలుగురు ఉన్నారు కాబట్టి నేను కొట్టాను నా దగ్గర కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను తీయలేదు సో నా వర్షన్ నేను మీడియాకి చెప్తున్నాను దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ కైండ్లీ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ అంతే ఇంకేం లేదు ఇది నా బ్రతి తీరు మాత్రమే ఆమె చేసింది చాలా తప్పు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకంతే ఇంకా నేనేం చెప్పలేను డబ్బులు అడిగింది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నేను చేసే అన్ని షూటింగ్ మాత్రమే కేవలం అండ్ నేను నిన్న నైట్ ఫుడ్ తింటూ ఉంటే కరాటి కళ్యాణ్ మా ఇంటి దగ్గరికి వచ్చింది ఆమెతో పాటు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ వచ్చి నా పైన నువ్వు వీడియో చేయకూడదు ఈ ఊరిలో బతకూడదు హైదరాబాద్లో నువ్వు ఉండకూడదు నీదే ఊరు అసలు ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని నన్ను బెదిరించి నా పైన చేసుకున్నారు మీకు ఏమక్కుంది మీరు కూడా కృష్ణ సినిమాలో బాబి అని కొన్ని సీన్లు చేశారు చాలా సినిమాల్లో కొంచెం కల్ట్ టైప్ వీడియోలు చేశారు ఆ షూటింగ్ అండి పాట ఫన్ అండ్ పార్సల్ అనమాట ఎందుకు మీరు అని అడిగాను చంపి పాట పెట్టినా అన్నది నన్ను అమ్మ చంపితే ఎట్లమ్మా మా అమ్మ నేను ఒక్కనే కొడుకును సంపద మేడం డబ్బులు అయితే ఇవ్వలేను ఏదైనా మాట్లాడుకున్నాను స్టేషన్ పోయి అన్న సో నేను ఏదైనా తప్పు చేస్తే గో టు ద స్టేషన్ కంప్లైంట్ రైజ్ చేయండి కంప్లైంట్ రైజ్ చేస్తే అక్కడ డీల్ చేద్దాం అంతేకాని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చట్టము లా అండ్ ఆర్డర్ ప్రజాస్వామ్యం ఏంటివి నాకు అర్థం కాలేదు అండ్ నేను చేసిన వీడియో శ్రీకాంత్ రెడ్డి టైప్ చేయండి యూ గెట్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్ అండ్ యూ కెన్ మీరు వేయండి మార్కులు పొద్దున్న లేచిన నుంచి పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ వస్తూనే ఉంటుంది బాలీవుడ్ సాంగ్లు వస్తూనే ఉంటాయి ఆషిక్ బానాయా ఊ అంటావా ఊహు అంటావా అని పిల్లలు తింటుంటారు చూస్తుంటారు మేమంతగా నేను చేయలేదు మంచి వీడియోలే చేశాం ఎంటర్టైన్మెంట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో కాదు సో ఈ విధంగా నేను చేస్తూ ఉంటే నా పైన డబ్బులు డిమాండ్ చేసిందాన్ని నేను ఇవ్వలేదని నన్ను పట్టడానికి దిగింది నైట్ జరిగిన ఉదాంతం ఇదంతా క్లుప్తంగా సో ఆవిడ చేయడం కరెక్ట్ కాదు అందుకే వస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాను సో కైండ్లీ అబ్బాయిలు కూడా మగవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా పోతే ఏం చేయడం రేపు నీ పైకి వస్తుంది రేపు నా తర్వాత నా పైకి వస్తుంది దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ సో కైండ్లీ సపోర్ట్ మీ అండ్ ఇది నిజం తన వర్షం తను నలుగురు మనుషులు వచ్చి నన్ను కొట్టి వాళ్ళు వీడియోలో తీసుకున్నారు ఎందుకంటే మ్యాన్ పవర్ నలుగురు ఉన్నారు కాబట్టి నేను కొట్టాను నా దగ్గర కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను తీయలేదు సో నా వర్షన్ నేను మీడియాకి చెప్తున్నాను దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ కైండ్లీ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ అంతే ఇంకేం లేదు ఇది నా బ్రతి తీరు మాత్రమే ఆమె చేసింది చాలా తప్పు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకంతే ఇంకా నేనేం చెప్పలేను డబ్బులు అడిగింది చేస్తుంటాను కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నేను చేసే అన్ని షూటింగ్ మాత్రమే కేవలం అండ్ నేను నిన్న నైట్ ఫుడ్ తింటూ ఉంటే కరాటి కళ్యాణ్ మా ఇంటి దగ్గరికి వచ్చింది ఆమెతో పాటు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ వచ్చి నా పైన నువ్వు వీడియో చేయకూడదు ఈ ఊరిలో బతకూడదు హైదరాబాద్లో నువ్వు ఉండకూడదు నీదే ఊరు అసలు ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని నన్ను బెదిరించి నా పైన చేసుకున్నారు మీకు ఏమక్కుంది మీరు కూడా కృష్ణ సినిమాలో బాబీ అని కొన్ని సీన్లు చేశారు చాలా సినిమాల్లో కొంచెం కల్ట్ టైప్ వీడియోలు చేశారు ఆ షూటింగ్ అండి పాట ఫన్ అండ్ పార్సల్ అనమాట ఎందుకు మీరు అని అడిగాను చంపి పాట పెట్టినా అన్నది నన్ను అమ్మ చంపితే ఎట్లమ్మా మా అమ్మ నేను ఒక్కనే కొడుకును సంపద మేడం డబ్బులు అయితే ఇవ్వలేను
ఏమైనా మాట్లాడుకుందాం స్టేషన్ పోయి అన్న. సో నేను ఏదైనా తప్పు చేస్తే గో టు ది స్టేషన్ కంప్లైంట్ రైజ్ చేయండి, కంప్లైంట్ రైజ్ చేస్తే అక్కడ డీల్ చేద్దాం. అంతేకాని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, చట్టము, లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యం ఏంటివి నాకు అర్థం కాలేదు. అండ్ నేను చేసిన వీడియో శ్రీకాంత్ రెడ్డి టైప్ చేయండి, యూ గెట్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్ అండ్ యూ కెన్ మీరు వేయండి మార్కులు. పొద్దున లేచిన నుంచి పుష్ప సినిమాలు ఐటమ్ సాంగ్ వస్తూనే ఉంటుంది, బాలీవుడ్ సాంగ్లు వస్తూనే ఉంటాయి. ఆశిక్ బానాయా ఊ అంటావా ఊహు అంటావా అని పిల్లలు తింటుంటారు చూస్తుంటారు. మేమంతకన్నా నేను చేయలేదు, మంచి వీడియోలే చేసాం ఎంటర్టైన్మెంట్, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో కాదు. సో ఈ విధంగా నేను చేస్తూ ఉంటే నా పైన డబ్బులు డిమాండ్ చేసిందామే నేను ఇవ్వలేదని నన్ను పట్టడానికి దిగింది. నైట్ జరిగిన ఉదాంతం ఇదంతా మొత్తంగా. సో ఆవిడ చేయడం కరెక్ట్ కాదు, అందుకే కొత్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాను. సో కైండ్లీ అబ్బాయిలు కూడా మగవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా పోతే ఏం చేయడం, రేపు నీపైకి వస్తుంది, రేపు నాకు తర్వాత నాపైకి వస్తుంది. దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో కైండ్లీ సపోర్ట్ మీ అండ్ ఇది నిజం, తన వర్షం తను నలుగురు మనుషులు వచ్చి నన్ను కొట్టి వాళ్ళు వీడియోలో తీసుకున్నారు. ఎందుకంటే మ్యాన్ పవర్ నలుగురు ఉన్నారు కాబట్టి, నేను కొట్టాను, నా దగ్గర క్యామెరా పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నాకు తెలియదు. సో నా వర్షన్ నేను మీడియాకి చెప్తున్నాను, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. కైండ్లీ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ అంతే, ఇంకేం లేదు. ఇది నా బ్రతి తెరువు మాత్రమే, ఆమె చేసింది చాలా తప్పు, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా అంతే ఇంకా నేనేం చెప్పలేను. మీకు ఏమడిగింది, డబ్బులు అడిగింది? డబ్బులు అడిగింది.